నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఆషాఢ మాసం వచ్చింది అంటేనే ఇంకా పండగలు మొదలు కాబోతున్నాయనే సూచనలు చాలా ఉంటాయి. అందులో ప్రథమంగా తొలి ఏకాదశితో మొదలవుతుంది ఆ పండగ వాతావరణం అని అనుకోవచ్చు. తొలి ఏకాదశి ఈ నెల 29వ తారీఖున రాబోతోంది. తొలి ఏకాదశి విశిష్టతని మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏకాదశి అనేటువంటిది విష్ణువుకు ప్రీతిగా మనం చెప్తూ ఉంటాం. అయితే విష్ణువుకు ప్రీతిగా మనం భక్తితో ఆధ్యాత్మికమైన చింతనతో మనం ప్రార్థిస్తున్నాం విష్ణువుని. అయితే దీనికి ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలి అంటారు. దీనికి రకరకాల ఉపవాసానికి చాలా అర్థాలు చెప్తూ ఉంటారు. ఉపవాసం అంటే ఉపవాసము, దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ కేవలం దేవుడికి దగ్గరగా ఉండడమే కాకుండా ఖచ్చితంగా ఫుడ్ విషయంలో తినకుండా ఉంటే చాలా మంచిది. మీరు ఎవరేం చెప్పినా కానీ, ఎందుకంటే ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే దీని మీద రీసెర్చ్ జరిగింది. ఫుడ్ కనుక ఆ రోజు తినకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అపాయం నుంచి బయటపడగలుగుతారు. ఏమిటది అంటే క్యాన్సర్ లాంటి భయానకమైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఏ క్యాన్సర్ అయినా, ఎందుకంటే ఇది రీసెర్చ్ జరిగి దాని మీద ఆ ఫలితం వచ్చింది. రీసెర్చ్ ద్వారా చెప్పినటువంటి విషయాలు, నేనేదో చెప్తున్నటువంటిది కాదు. నిజంగా రీసెర్చ్ అతనికి బహుమతి కూడా వచ్చింది, దాని సైంటిఫిక్ గా కూడా ప్రూవెన్. ఎందుకు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇమ్యూనిటీ స్థానము, ఆరోగ్య స్థానము, మంత్రస్థానము అని ఉంటుంది. దాన్ని 5వ స్థానంలో చెప్తారు. పంచమ స్థానం మంత్రస్థానము. అందుకే పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి ఆ మంత్ర సాధన చేసుకోవాలి. వాళ్ళు తొందరగా వాళ్ళు రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. ఎందుకు పంచమ స్థానానికి ఇచ్చారంటే 6వ స్థానానికి వ్యయభావం పంచమ స్థానం. ఈ పంచమ స్థానం యాక్టివ్గా ఉంటుంది ఏకాదశి రోజు. ఎందుకు అంటే ఈ పంచమ స్థానం యాక్టివ్గా ఎలా ఉంటుందని ఎలా చెప్పగలము అంటే, మీరు ఏకాదశి రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఆత్మకారకుడైన రవి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో కానీ 11వ స్థానాల్లో కానీ ఉంటాడు. అంటే 3/11 యాక్సెస్లో కానీ ఆర్ 5th హౌస్లో కానీ ఉంటాడు. ఖచ్చితంగా మీరు ఆ రోజు చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి 12th హౌస్లో ఉన్నట్టు కనిపిస్తాడు, బట్ డిగ్రీస్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. భావచక్రంలో తీసుకుంటే భావం పరంగా 3/11లోనే ఉంటారు, ఆర్ 1/11 ఆర్ సంథింగ్ 1/5 యాక్సెస్లోనే ఉంటారు. అంటే ఆ చంద్రుడు కనుక అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, చంద్రుడు దేనికి కారకుడు, ఫుడ్కి కారకుడు. చంద్రుడు ఫుడ్కి కారకుడు. ఎవరికైనా సరే ఫుడ్ పరంగా కలిసి రావాలి, మంచి ఫుడ్ తింటారన్నా, ఫుడ్ పరంగా వాళ్ళకి బిజినెస్ కలిసి రావాలన్నా చంద్రుడే బాగుండాలి. చంద్రుడు బాగోలేడు, బాబు నువ్వు ఫుడ్ బిజినెస్ చేయొద్దని చెప్పాలి. ఇంకా వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ జాతకాలు బాగుంటే ఏదైనా కొంత కలిసి వస్తుందేమో కానీ అదర్వైజ్ ఫుడ్ బిజినెస్ బాగు వాళ్ళకి నడవట్లేదంటే చంద్రుడు బాగాలేడు. సింపుల్, చంద్రుడు ఎంత బాగుంటే ఫుడ్ బిజినెస్ అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఏకాదశి రోజు ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఎనర్జీ విశ్వంలో ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అందుకే చూడండి, బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు. మన లోపల ఉన్నదే బయట ఉంది. ఆ విశ్వంలో ఉన్నటువంటి 33 దేవతలే మనలో ఉన్నారని చెప్తూ ఉంటారు. 33 అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కోటి గణం ఉంది, కోటి సైన్యం ఉంది. అందుకే 33 కోట్ల అంటారు మళ్ళీ దాన్ని గణాలు. అయితే ఇక్కడ ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా పెటల్స్ అంటారు మనకి, షట్చక్రాలు అంటారు. ఆ చక్రాల్లో ఒక్కొక్క దేవత ఎవరెవరు ఉన్నారు ఏమిటి ఎవ్రీథింగ్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే బయట ఉన్నటువంటి వాతావరణంలో తిదులుకునేటువంటి ఎనర్జీ వల్ల ఇవి తీసుకుంటూ ఉంటాయి. ఓకే, అందులో ప్రత్యేకంగా ఎప్పుడైతే మనం ఆ రోజు మనకు శక్తి ఉంది, తినకుండా ఉండగలము, ఒక రోజంతా ఉండగలము అని అనుకుంటే ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. లేదంటే నేను ఉండలేను, నా శరీరం సహకరించదు, బీపీ ఉందో, షుగర్ ఉందో, లేకపోతే తిండి లేకుండా ఉండలేము అన్నప్పుడు లిక్విడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ జ్యూస్ అయినా, కాయనటువంటిది, కాచి లేదా ఉండనటువంటి పదార్థాలు తీసుకోవచ్చు అని చెప్తుంది. ఎందుకంటే తొందరగా అరిగిపోతుంది కాదు, ఫలమో ఏదో తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఇది చేస్తూ ప్రత్యేకంగా ఏకాదశి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే,
చూడండి కొంతమందికి వివాహ దోషములు ఉంటాయి. వివాహ దోషం ఎందుకు ఏర్పడుతుంది అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది అంటే మనకి పరాశర సంహితల్లో గాని పరాశర గాని భృగునందనాడి గాని ఈ జెమినీ సిస్టమ్స్ లో గాని చెప్పినటువంటిది ముఖ్యంగా రెండు స్థానాలు చెప్తారు. ఒకటి సప్తమ స్థానము, రెండోది 12వ స్థానము. సప్తమం అంటే జీవిత భాగస్వామి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆర్ పార్ట్నర్స్. 12వ స్థానం ఏమిటి అంటే మీ పూర్వజన్మల్లో మీరు సప్తమానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి 12వ స్థానంలో పుణ్యం దాగి ఉంటుంది. అంటే 12వ స్థానం పాడైపోయింది, రెండు వివాహాలు, వివాహ జీవితం బాగోపోవడము, గొడవలు ఇవన్నీ జరుగుతాయి. సో 12th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు స్థానాలు పాడవడం ఒకటి, లేదా తులారాశి పాడవడం ఒకటి. తులారాశిలో మీరు చూసుకున్నట్లయితే తులారాశిలో శనికేతువులు ఉన్నా, తులారాశిలో పాపగ్రహాలు ఉన్నా కూడా మీకేమవుతుంది, వివాహ జీవితం ఎప్పుడు ఏదో ఒకడుదుడుగా ఉంటుంది. సో అందుకని ఈ రెండు స్థానాలు ప్రధానంగా చూసుకోవాలి. స్త్రీలకైతే మరలా దీంతో పాటు కుజుడిని, పురుషుడికైతే శుక్రుడిని చూసుకోవాలని చెప్తూ ఉంటారు జ్యోతిషాస్త్రంలో. ఈ తులారాశిలో ప్రజెంట్ కేతువు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ కేతువు ఉన్నాడు. అంటే ఏమిటి, తుల అనేటువంటి శుక్రుడు యొక్క రాశి. శుక్రరాశుల్లో కేతువు ఉంటే ఏంటి అంటే వివాహ జీవిత సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని ఏకాదశి పడింది. అంటే ఏమిటి, ఈ చంద్రుడు అక్కడికి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. సమయానికి, కాలానికి, ఫుడ్కి, అదేవిధంగా మనసుకి కారకుడు చంద్రుడు అక్కడికి వచ్చినప్పుడు మీ మనసు గనక భగవంతుడి మీద పెట్టి ఏకాదశి రోజు విష్ణు ఆరాధన గనక చేయగలిగితే ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో మీ జన్మజాతకాల్లో ఉన్నటువంటి ఏదైతే వివాహ దోషములు ఏర్పడి మీకు వివాహం అవ్వట్లేదు, అయినా సరిగ్గా లేదు, లేకపోతే ఏదో వైరాగ్యం ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఆదో ఈ రుణాలు పోగొట్టడం, రోగాలు పోగొట్టడం ఇవన్నీ కూడా బుధుడికి ఆధిపత్యం ఉంటుంది. నేచురల్ 6th హౌస్ లార్డ్షిప్ వల్ల బుధుడికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువుకు ఉంటుంది మళ్ళీ ఆధిపత్యం. కాబట్టి విష్ణువుని ఆరాధిస్తూ ఈ ఏకాదశిని కనుక గడుపుకున్నట్లయితే ఖచ్చితంగా 100కి 100% క్లియర్ అవుతుంది. అయితే సంపూర్ణమైన విశ్వాసంతో చేయాలి. ఏదో టైల్ వేసి చూద్దాం, వీళ్ళందరూ చేస్తున్నాక నేను వేసి చూస్తాను, నెక్స్ట్ డే నాకు రిజల్ట్ ఏది అంటే అదే ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేవి, ఇన్స్టెంట్ గానే వచ్చి వెళ్ళిపోతాయి. ఆ ఇన్స్టెంట్ గానే వచ్చి వెళ్ళిపోతాయి, పర్మనెంట్ గా ఉండవు అవి. పర్మనెంట్ గా ఉండేది పరమాత్మతో కనెక్ట్ మాత్రమే పర్మనెంట్ గా. అంతే అంతే, 100% కరెక్ట్, మంచి మాట చెప్పారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థాంక్యూ సో మచ్ సార్. మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా మరియు మన ప్రేక్షకులకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.